ఈనాటి కార్యక్రమం ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమాన్ మల్లన్న గారికి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, గతంలో మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన ఓట్లు మనమే చీల్చుకొని అధికార పార్టీ గెలిపించడం జరిగింది. కానీ ఈసారి అట్లా కాదు. శ్రీమాన్ మల్లన్న గారు గతంలోనే కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి అట్లా అవకాశం లేదు. తప్పకుండా శ్రీమాన్ మల్లన్న గారు గెలుస్తున్నాడు. ఇంతవరకు ఇప్పుడు నకరికల్ నియోజకవర్గంలో వేముల వీరేశం గారికి ఒక ఇబ్బంది. నకరికల్లో యూత్ కాంగ్రెస్ వాళ్లకు, కాకతీయ కాలేజీ వాళ్లకు, ఏబిఎం కాలేజీ వాళ్లకు, మల్లికార్జున కాలేజీ వాళ్లకు బాధ్యతలు ఒప్పజెప్పి వారు ఈ 3 రోజులు కాక తప్పకుండా వాళ్ళ ఫోన్ల ద్వారా తెలియపరిచి ఓటేమని చెప్పి ఈ నకరికల్లో ఉండబడిన కాలేజీ తరగతి పట్టిన అందరికీ చెప్తే ఈ గెలుపు అనేది అతి సులభంగా అవుతుంటుంది. మా వంతు కార్యక్రమం మేము చేస్తుంటాం. వారికి బాధ్యతలు ఒప్పజెప్పాలి యూత్ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇక్కడ కాలేజీ వాళ్ళకి కానీ చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు కాంగ్రెస్ ధన్యవాదాలు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుకన్యక్క గారు మాట్లాడవలసి అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నకరేక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మన ప్రియతమ నాయకులు, మన తెలంగాణ మన నియోజకవర్గ ప్రజల గుండె చప్పుడు వేముల వీరేశం గారికి, అదేవిధంగా నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల శాసన మండలి రేపు అడుగు పెట్టబోయే నాయకులు, మన ఆత్మీయ నాయకుడు మన టీమ్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులకి, టీచర్లకందరికీ, పట్టభద్రులకందరికీ పేరు పేరున నాయకులు చెప్పిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మనందరికీ టీమ్మార్ మల్లన్నకు ఓటు వేసే అవకాశం పట్టభద్రులకందరికీ వచ్చింది. ఆ అవకాశాన్ని మనమందరం కూడా ఉపయోగించుకుని ఏదైతే పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిస్ అయిందో అన్నది ఈసారి తప్పకుండా మనము పెద్దల సభకి, మన ఏదైతే పేదలకందరికీ, పడుగు బలహీన వర్గాలకందరికీ, మహిళలకందరికీ వారి తరపున కొట్లాడే నిలబడే ఒక వ్యక్తి పెద్దన్నని పెద్దల సభకు మనమందరం కూడా కొట్లాడి మనమందరము ప్రయత్నం చేసి మనం ఏ విధంగానైతే నవంబర్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి మన నాయకులు వేముల వీరేశం గారిని, మన నియోజకవర్గం నుంచి నకరేకల్ అంటే ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టినటువంటి వాళ్ళం మనం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ కి సంబంధించి ఎంపీ అభ్యర్థి చామల కింద కుమార్ రెడ్డి కూడా మన నియోజకవర్గం నుంచి అధ్యక్షుడిగా ఓట్లేసి మనం రేపు నిలబెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా రేపు వచ్చే 27 ఎన్నికల్లో, శాసన మండలి ఎన్నికల్లో మన టీమ్మార్ మల్లన్న కూడా మన నియోజకవర్గం నుంచే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన సత్తా ఏందో జమ్మేందో మనం నిరూపించుకోవాల్సిన అవసరము ఆసన్నమైంది. దానికోసం మనం అందరం కూడా కష్టపడి ప్రతి పట్టభద్రుల దగ్గరికి మనము వెళ్ళి అర్థం చేసి మల్లన్న అంటే ఒక మార్పుకు మారు పేరు, టీమ్మార్ అంటే తిరుగుబాటుకు అన్న. ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే పేదవాళ్ళు కోల్పోయినటువంటి హక్కులకు సంబంధించి తన దగ్గర తన ఛానల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, తను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎంత భరోసా ఇచ్చి ప్రజలకందరికీ కూడా వెన్నంటే ఉంటూ నేను ఉన్నాను అన్నటువంటి ధైర్యాన్ని ఏదైతే ఇస్తూ వస్తూ ఉన్నాడో అది ఖచ్చితంగా రేపు మల్లన్నకు తప్పకుండా అది విజయాన్ని చేకూరే విధంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనదేందో, మన పాత్ర ఏందో మరొక్కసారి మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.